నమస్కారం, ఎన్సీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విధి విధానాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న ధరణి సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లత. ఎమ్మెల్సీ ఎన్నికలపై స్థానిక ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి కేటీఆర్. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ముద్ద చర్మ వ్యాధి నివారణకు ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్లన్న. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శైలజ, ఎంపీడీఓ గోపిబాబు, ఎస్హెచ్ఓ రాఘవేందర్. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి రెవెన్యూ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలపై రెండు జిల్లాలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీన జరిగే పోలింగ్పై రెవెన్యూ మరియు పోలీస్ అధికారులతో కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 9వ తేదీ జరిగే రెండు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికకు 2 రోజులు మాత్రమే ఉన్నదని, అక్టోబర్ 8వ తేదీ రోజున పోలింగ్ మెటీరియల్ 2 జిల్లాలకు పాలిటెక్నిక్ కాలేజ్ నుండి డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తానన్నారు. మొత్తం ఓటర్లు 824 అని, గతంలో ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేదని, ప్రస్తుతం ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా మార్చుకున్నామని, మొత్తం 50 పోలీస్ స్టేషన్లలో ఓటింగ్ జరుపుకునే విధంగా ముందుకు వెళ్తున్నామని, అందులో 28 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ జిల్లాలో, 22 పోలింగ్ కేంద్రాలు కామారెడ్డిలో ఉన్నాయని, ఓటర్ లిస్టులు పోలీస్ స్టేషన్ల వారీగా డివైడ్ చేసి మండల అధికారులకు, ఆర్డీఓలకు, పొలిటికల్ పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇవ్వడం జరిగిందన్నారు. 50 పోలీస్ స్టేషన్ కవర్ చేయడానికి 15 రూట్స్ డివైడ్ చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్కు సంబంధించి సిరిసిల్ల జిల్లాలో 2 ఎంపీటీసీ ఓట్స్, సంగారెడ్డిలో 1 ఎంపీటీసీ ఓటు ఉన్నాయని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 1 ప్రొసైడింగ్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. అక్టోబర్ 8వ తేదీ ఉదయం వీరికి పోలింగ్ స్టేషన్కు సంబంధించిన మెటీరియల్ ఇచ్చి పంపడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్ను 21 మందిని నియమించుకోవడం జరిగిందన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కొనసాగుతున్న ధరణి సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలో కొనసాగుతున్న ధరణి సర్వే వివరాలను మున్సిపల్ కమిషనర్ శైలజన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయేతర భూములు ఇళ్ల సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇండ్లకు వచ్చిన అధికారులకు ప్రజలు సహకరించాలని, తమ తమ ఇంటి కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖాధికారి హరికృష్ణ మాట్లాడుతూ నూనె గింజలు, ధాన్యాలు, పప్పు దినుసుల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించడం జరిగిందని, అదేవిధంగా జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు రాయితీపై ఇన్ఫుడ్స్ వివరాలు వివరించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఎర్రజొన్న పంటలపై బైబ్యాక్ ఒప్పందం చేసుకుని మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టీసీ సాయన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఆర్బీఎస్ కోఆర్డినేటర్ గంగారెడ్డి, రైతులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన నాటి నుంచి నిజామాబాద్ జిల్లా తెలంగాణ చైతన్యాన్ని, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. సుమారు 2 దశాబ్దాల క్రితం నిజామాబాద్ జిల్లాలోని మోతే గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక ద్వారా టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదర్శ రైతులు రైతాంగం వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా చేపట్టిన రైతు సంక్షేమ మరియు వ్యవసాయ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అభ్యర్థికి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని కోరారు. ఒకవైపు ప్రాజెక్టులను నిర్వహిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుజ్జీవ కార్యక్రమం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ఏ అని కేటీఆర్ అన్నారు. దీనితో పాటు కాల్వల ఆధునికీకరణ, పూర్వ నిజామాబాద్ జిల్లాలో ప్రాంతాలైన కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కోలేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయని కేటీఆర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో నూతన జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు 10 సంఖ్యలో నూతన గ్రామ పంచాయతీలు, మండలాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ విధంగా ప్రజల వద్దకు పరిపాలనా ఫలాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలో భాగంగా తీసుకువచ్చిన నూతన రెవెన్యూ, పురపాలక పంచాయతీరాజ్ చట్టాల ద్వారా అటు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికై వస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని దేగా మెడికల్ ఆఫీసర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించాలని అన్నారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గుతుందని, సంవత్సరానికి 2 సార్లు మాత్రలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ స్వరూప, ఆరోగ్య పర్యవేక్షకురాలు నిరీక్షణ, సుభాష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ శైలజ, ఎంపీడీఓ గోపిబాబు, ఎస్హెచ్ఓ రాఘవేందర్లు పరిశీలించారు. పోలింగ్ బూత్కి నెంబరు, అధికారుల పేర్లు రాయించాలని సిబ్బందికి సూచించారు. డీఈ కార్యాలయాన్ని వెయిటింగ్ హాల్గా ఏర్పాటు చేయాలన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేయించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, మండల పరిషత్ సూపరింటెండెంట్ లక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ వాణి తదితరులు ఉన్నారు. కోవిడ్-19 చర్యల్లో భాగంగా ట్రాఫిక్ సమస్యలు దృష్టిలోకి తీసుకుని ఆర్మూర్లోని పెరికిట్లో గల కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని పాత స్థలానికి తరలించారు మున్సిపల్ అధికారులు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల కూరగాయల మార్కెట్ ప్రాంతాన్ని రహదారిపైకి ఉదయం క్రయ విక్రయాలు జరుపుకునేందుకు వీలుగా తరలించి నిత్యం మార్కెట్ని నిర్వహించాయి. కరోనా విషయంలో ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో పాత ప్రాంతానికి మార్కెట్ను తరలించారు. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో మార్కెట్ను తరలించారు మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా మార్కెట్ క్రయ విక్రయదారులు మాట్లాడుతూ శాశ్వత పరిష్కారం తమకు చూపాలని, చీటికి మాటికి మార్కెట్ను తరలించి ఇబ్బందులకు గురి చేయకూడదని అంటున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మార్కెట్ను తమకు సైతం పెరికిట్ ప్రాంతంలో ఏర్పాటు చేయించి వ్యాపారుల ఇబ్బందులు పరిష్కరించాలని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేని ప్రాంతాలకు తరలించి అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎర్రజున్న పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ యాసంగిలో ఎర్రజున్న పంటలు పండించే రైతులు విత్తనాల కంపెనీల నుండి బైబ్యాక్ ఒప్పందం చేసుకుని మాత్రమే విత్తనాలు కొనాలని సూచించారు. ఎర్రజున్న విత్తనాలు లైసెన్స్ ఉన్న కంపెనీ నుండే కొనుగోలు చేయాలని, లైసెన్స్ లేని వారి దగ్గర నుండి కొనుగోలు చేసి నష్టపోవద్దని అన్నారు. బైబ్యాక్ ఒప్పందం చేసుకోవడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని సూచించారు. గ్రామాలలో ఎవరైనా లైసెన్సు లేకుండా ఎర్రజున్న విత్తనాలు విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు లింబరెడ్డి, వ్యవసాయ విస్తీర్ణ అధికారి వసంతలక్ష్మి, వీడీసీ సభ్యులు, రైతులు తదితరులున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్లో పద్మశాలి సంఘం 5వ తర్ప ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి సంఘ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చౌకిలింగం, 5వ తర్ప అధ్యక్షులు అంబల్ల శ్రీనివాస్, కన్వీనర్ జిందం నరహర్లు మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు సమాజంలో సజీవంగా నిలిచిపోతాయని, సినీ రంగానికి ఆయన చేసిన సేవలు అభినందనీయమని, ఆయన పాడిన పాటలు చరిత్రలో నిలిచి ఉంటాయని, 40,000కు పైగా పాటలు 16 భాషల్లో పాడిన ఘనత ఆయనకే దక్కుతుంది అని అన్నారు. 25 నంది అవార్డులు, 7 జాతీయ స్థాయి అవార్డులు సాధించిన మహనీయుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనను భారతరత్న బిరుదుతో సత్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ తులసికుమార్, సభ్యులు సుధాకర్, తిరుపతి మాజీ కౌన్సిలర్ రమేష్, పురుషోత్తం తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గారిని గుర్తించి అతనికి భారతరత్న బిరుదుతో సత్కరించాల్సిందిగా మా 5వ తరపు కుల బాంధవులు, పద్మశాలి కుల బాంధవుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అతనికి మరి ఒకసారి గన్ నివాళులు అర్పిస్తూ అతనికి భారతరత్న అవార్డు ఇచ్చి మరియు పాఠ్య పుస్తకాలలో అతని పేరు స్థిరస్థాయిగా ఉండేటట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఆయన ఆత్మశాంతించాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అలా కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుతూ మరి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాము. జై హింద్, జై భారత్ మాత. జక్రన్పల్లి మండలం చింతలూరు గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ముద్ద చర్మ వ్యాధికి నివారణగా జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్లన్న ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ముద్ద చర్మ వ్యాధి ఆవులలో, దూడలలో వస్తుంది. ఈ వ్యాధి ఏ గ్రామంలోని పశువులకున్నా పశు సంవర్ధక శాఖ ద్వారా ఉచిత శిబిరాలు నిర్వహించి చికిత్స అందిస్తాము, కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుకన్య ప్రసాద్, ఉప సర్పంచ్ జలేందర్, విడిసి సభ్యులు, గ్రామ యువత మరియు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ గర్భధారణ ఇంజక్షన్ చేయించుకోవాలి. చేయించుకుంటే ఏమవుతుంది అంటే వాటికి పుట్టే దూడలు మంచి సంకరజాతి జెర్సీ కానీ ముర్రా కానీ అవి వస్తాయి, కాబట్టి వాటితో పాల ఉత్పత్తి పెరుగుతుంది బాగా. దాంతో రైతులకు మరి లాభం జరుగుతుంది అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మన భారతదేశ ప్రభుత్వం మరి దానికి కూడా మరి ఖచ్చితంగా ఈ ఇంజక్షన్లు సహకారం చేస్తుంది కాబట్టి. వేల్పూర్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈరోజు చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. చెక్కుల మంజూరుకి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల్పూర్ మండలంలోని సాయంపేట గ్రామంలో ఒకే గేదె 2 దూడలను ప్రసవించింది. సాయంపేట గ్రామానికి చెందిన భట్టు శంకర్ గ్రామంలో పశువుల పెంపకందారి. తన గేదె ఒకేసారి 2 దూడలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన సాయంపేట గ్రామంలో చోటు చేసుకునడంతో ప్రజలు తండోపతండాలుగా చూడాలని తరలివచ్చారు. 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని పశువుల పెంపకందారి శంకర్ పేర్కొన్నారు. షాపూర్ గ్రామానికి చెందిన ఉట్నూర్ గంగారం సోమవారం రోజున చేపలు పట్టడానికి ఇంట్లో నుంచి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మరణించినట్లు భార్య పోసాని తెలిపింది. షాపూర్ గ్రామానికి చెందిన ఉట్నూరు పోసాని భర్త గంగారం వృత్తి చేపలు పట్టడం. సోమవారం రోజున చేపలు పట్టడానికి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వెళ్లినా రాత్రి వరకు రాకపోవడంతో ఇట్టి విషయం ఆమె కుమారుడికి మరియు గ్రామ పెద్ద మనుషులకు తన భర్త రాలేదని తెలపడంతో గ్రామస్తులు వెతకగా ఈరోజు తన భర్త గొడుగుడమ్మ ముత్తడి కాలువలో పడి చనిపోయాడని తెలపగా ఆమె వెళ్ళి చూసి నిర్ధారణ చేసింది. ఇట్టి మరణంపై ఎటువంటి అనుమానం లేదు అని పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో 4 వరద కాలువల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు.
ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో 4 వరద గేట్లను ఎత్తి 12,500 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4,000 క్యూసెక్లు, ఎస్కేప్ గేట్ల ద్వారా 6,000 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్లు, లక్ష్మీ కాలువ ద్వారా 300 క్యూసెక్లు, మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్లు, ఆవిరి రూపంలో 691 క్యూసెక్ల నీరు పోతోంది. రాష్ట్రంలో నిత్యం కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. అలాగే కరోనా రికవరీ కూడా ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి తాజాగా 2,381 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 174,769 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,644 యాక్టివ్ కేసులున్నాయి. మరో 21,784 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ కారణంగా మరో 10 మంది చనిపోగా, ఇప్పటికీ 1,181 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58% ఉందని, అలాగే రికవరీ రేటు 86.26% ఉందని తెలిపింది. 24 గంటల్లో 50,598 శాంపుల్స్ పరీక్షించగా మొత్తం 32,92,195 టెస్టులు చేసినట్లు వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 292, రంగారెడ్డిలో 187, మేడ్చల్ మల్కాజ్గిరిలో 145, ఖమ్మంలో 117, కరీంనగర్లో 109, నల్గొండలో 105, భద్రాద్రి కొత్తగూడెంలో 85 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సమతుల్య ఆహారాన్ని తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వ్యాధినైనా మన దరి చేరకుండా ఉంటుంది. కావున రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. భోజన పల్లెంలో నిండుగా అన్నం పెట్టుకుని కొద్ది కూరలతో భోజనం ముగిస్తే శరీరానికి సరిపడా పోషకాలు అందవు. పల్లెంలో నింపే పదార్థాల్లో అన్ని రకాల పోషకాలు సమపాలలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకోసం రోజు మొత్తంలో 8 రకాల వేర్వేరు పదార్థాలు భోజనంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రోజు మొత్తంలో మనం తినే అన్ని ఆహార పదార్థాలను పల్లెంలో నింపితే సగం పల్లెంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, దుంపలు ఉండాలి. మిగతా సగభాగంలో 1/2 భాగం తృణధాన్యాలు, సిరిధాన్యాలు, మిగతా 1/2 భాగం పప్పు ధాన్యాలు, మాంసాహారం, నట్స్, నూనెలు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు ఆకలిని, జిహ్వ చాపల్యాన్ని తీర్చే ప్రతి పదార్థము శరీరానికి సరిపడా పోషకాలను అందించకపోవచ్చు. నోరు రుంచే పదార్థాలు చుట్టూరా ఉన్నప్పుడు నచ్చిన ఆహారంతో ఆకలి తీర్చుకోవడం సరికాదు. పోషక భరిత ఆహారంతో వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచుకోవాలంటే కొన్ని పదార్థాలను తప్పనిసరిగా తినాలి, మరికొన్నింటిని వదిలేయాలి. పండ్లు రోజుకు 450-500 గ్రాముల పండ్లు తప్పనిసరిగా తినాలి. తృణధాన్యాలు స్థానికంగా పండే, సీజన్లో దొరికే, తేలికగా అందుబాటులో ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్ వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మేలు. పండ్ల రసాలు, శీతల పానీయాల్లో కొవ్వులు, ఉప్పు, చక్కెరలు ఎక్కువ. వీటిల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైటోన్యూట్రియంట్స్ మొదలైన పోషకాలు ఉండవు. ఎక్కువ కొవ్వులు ప్రమాదకరం. రోజు మొత్తంలో ఆహారం ద్వారా అందే కొవ్వు 30 గ్రాములకు మించకూడదు. ఈ మొత్తం కొవ్వు 2 రకాల నూనెల నుంచి అందేలా చూసుకోవాలి. రోజు మొత్తంలో ఉప్పు 5 గ్రాములకు మించకుండా చూసుకోవాలి. చక్కెరలో క్యాలరీలు మినహా పోషకాలు ఉండవు, కాబట్టి సాధ్యమైనంత తగ్గించాలి. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన వేలాది మందికి చిన్న మధ్యతరహా విద్యా సంస్థలు గౌరవప్రదమైన ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. విద్యా కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ విద్యా సంస్థల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి కల్పిస్తున్న సంస్థల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నామని మంత్రులు కె తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డిలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల్లో ప్రమాణాల పెంపునకు భారీగా నిధులు వెచ్చిస్తుందని వెల్లడించారు. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తుందన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, సబిత, మల్లారెడ్డి, అజయ్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమై ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా చెల్లించామని కేటీఆర్ వారికి గుర్తు చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల నుంచి తమకు అనేక సలహాలు, సూచనలు వస్తున్నాయని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు తెలిపారు.
ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విధి విధానాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న ధరణి సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ లత. ఎమ్మెల్సీ ఎన్నికలపై స్థానిక ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మంత్రి కేటీఆర్. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ముద్ద చర్మ వ్యాధి నివారణకు ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ఎల్లన్న. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శైలజ, ఎంపీడీఓ గోపిబాబు, ఎస్హెచ్ఓ రాఘవేందర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.